చెప్పించే యోగ్యత ధన్యత మనందరికీ దయచేసినందుకు దేవదేవుని స్తుతిస్తూ గణపరుస్తూ గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా హల్లెలూయా. మన జీవిత దినాలను దేవుడు లెక్క పెడతా ఉంటాడట. ఎందుకంటే మన జీవితంలో ఉన్నటువంటి దినములన్నీ చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకో తెలుసా? డబ్బు పోతే మరలా సంపాదించవచ్చు. ఒక వస్తువు పోగొట్టుకుంటే మరలా ఏదైనా వస్తువు దానికి ప్రత్యయంగా మనం సంపాదించవచ్చు. కానీ మరలా రోజులు వెళ్ళిపోతే, ఆ దినాలు వెళ్ళిపోతే మరలా అటువంటి దినములను మరలా వెనక్కి సంపాదించడం అనేది ఇంకా అసాధ్యం. 2016 రమ్మంటే మరలా రాదు అది. ఒకవేళ ప్రపంచ ప్రెసిడెంట్లందరూ కూడా సమావేశమై మళ్ళీ 2016కి డేట్ ఫిక్స్ చేద్దామంటే కుదరదు, అయిపోయింది. ఇంకా ఆ యొక్క డేట్ వెనక్కి రాదు. మన బాల్య దినములు మరలా వెనక్కి వస్తాయండి? రావు. మన యవన దినాలు మరలా రామంటే రావు. ముసలివారిని మీకు మరలా యవన దినాలు ఒకసారి అంటే వాళ్ళు ఆశపడతారు కావాలని, కానీ తిరిగి రావు. అంటే మన జీవిత దినాలు ఎంతటి ప్రాముఖ్యతను సంతరించుకున్నాయో మీరు ఒకసారి ఆలోచించండి. ఆ జీవిత దినములను గురించి బైబిల్ ఏం బోధిస్తుందో రెండు మాటలు మీతో మాట్లాడిన తర్వాత మనం ముందుకు వెళ్ళిపోదాం. కీర్తన గ్రంథము 27వ కీర్తన 4వ మాట త్వరగా సహాయం చేయండి. కీర్తన 27:4, యెహోవా యొద్ద ఒక వరాన్ని అడిగాను, దాని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఎంతటి మంచి కోరిక అండి ఇది. ఇందాక చిన్నయ్య గారు ఒక అద్భుతమైనటువంటి అంశాన్ని, ఆధ్యాత్మిక సత్యాన్ని బయలుపరిచారు. 38 నుండి బెతెస్దా కొనేరైనటువంటి ఆ కరుణాగృహం దగ్గర ఉండబట్టే యేసుప్రభు వారు స్వయముగా వెళ్ళి అతనిని ఏం చేశారట? స్వస్థపరిచాడని. మందిరములో కనిపెట్టుకుండటం ద్వారా, మందిరముతో అనుబంధాన్ని కలిగి ఉండడం ద్వారా, సన్నిధి సాహత్యాన్ని సంఘ సహవాసాన్ని కలిగి ఉండటం ద్వారా ఎంత మేలుంటుందంటే అది అనుభవించిన వాడే చెప్తున్నాడు దావీదు మహారాజు. అయ్యా, నా జీవితకాలం అంతయు నేను ఎక్కడ కోటలోనో అంతఃపురంలోనో లేదా పెద్ద మరి తోట వేసుకుని ఆ తోటలోనో లేదా ఫామ్ హౌస్ నిర్మించుకుని ఆ ఫామ్ హౌస్లోనే నేను ఉంటానని చెప్పట్లేదు. కానీ ఈయన ఏమంటున్నాడు తెలుసండి? నా జీవితకాలం అంతయు నేను దేవుని మందిరములో నివసింపగోరుచున్నాను. అంటే దేవుని మందిర సహవాసములో నేను ముందుకు సాగాలని నా బ్రతుకు దినములన్నీ నేను నిర్ణయించుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మన రాజమండ్రి వెళ్ళినప్పుడు కొంతమంది విశ్వాసులతో ఇంటరాక్ట్ అయితే, అయ్యా మేము 10 గంటలకి జాన్ వెస్లీ గారు చర్చికి వెళ్తామండి, 10 గంటల నుంచి 12 గంటల దాకా అండి, 12 గంటలకి మరలా ఇంకొక ఆ వీధిలో దైవజనుడు వస్తాడు, ఆయనే పెడతాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోతామండి, తర్వాత 3 గంటలకి ఇంకొక దిక్కిపోతామండి, ఈ 3 చోట్ల 4 చోట్ల తిరుగుతూ ఉంటామండి అని చెప్తున్నారు. మన కపిలేశ్వర లక్ష్మి గారు అడిగితే చెప్తారు, సంఘాలు ఏం చేస్తుంటారండి అక్కడ టౌన్లో, అక్కడ ఇక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఒక మందిరంతో వారు ఏం చేయాలంటే అనుబంధాన్ని వారు కలిగి ఉండరు. ఎక్కడ భోజనాలు పెడుతున్నారు, ఎక్కడ మ్యూజిక్ బాగా వాయిస్తున్నారు, ఎక్కడ సెలబ్రిటీ దైవజనుడు ఉన్నాడు అనేటువంటి ఆశతో అలా తిరుగుతూ ఉంటారు. రేపు పొద్దున్న వీళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఏ దైవజనుడు వారిని ఏం చేయండి పట్టించుకోడు. ఒకవేళ పట్టించుకున్న 5గురు 6గురు దైవజనులు వచ్చి అక్కడ ఏం చేస్తారంటే రకరకాల గొడవలు వస్తాయి అక్కడికి. నన్ను అడిగితే ఎక్కువ మంది పాస్టర్లు సంఘ సేవకులు వచ్చిన కార్యక్రమాలు ప్లాపో, ఒకే సంఘ సేవకుడు వచ్చిన కార్యక్రమం హిట్టు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. కొంతమంది పిలుస్తారు 6గురునో 10మందినో, ఆ ఫంక్షన్ బాగా జరగదు. ఒక్క దైవజనుడిని చూడ పిలండి, ఆ ఫంక్షన్ చూడండి ఎలా ఉంటుందో, అద్భుతంగా ఉంటుంది. అది అనుభవంతో చెప్తున్నాను. ఒక సంఘ సహవాసముతో, ఒక మందిరముతో అనుబంధాన్ని కలిగి ఉన్నటువంటి జీవితాలు ఏ రీతిగా ఉంటాయో ఇలాగే ఉంటుంది. నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు ఒక ధనవంతుడితో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అయ్యా నీ జీవిత దినములన్నీ నువ్వు సుఖంగా ఉన్నావు, అయ్యా నేను యాతన పడిపోతున్నాను, మాడిపోతున్నాను, ఒక చుక్క నీరు లేక ఎంతగానో ఇబ్బంది పడిపోతున్నాను, బాబోయ్ ఈ వేదనకరమైన స్థలంలోకి పగవాళ్ళు కూడా రాలేదని ధనవంతుడు పాతాళంలో బాధపడుతున్నప్పుడు అతనితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసండి. లూకా శుభవార్త త్వరగా సహాయం చేయండి. 27:4, అందుకు అబ్రహాము
కుమారుడా, నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టు నువ్వు బతికావు, నువ్వు సుఖాన్ని అనుభవించావు, లాజరు కష్టాన్ని అనుభవించాడయ్యా. నీ జీవితకాలం అంతయ్య కూడా ఇంకా ధనం ఉంది, చక్కగా బట్టలు వేసుకో, మంచిగా భోజనం చేయి, హ్యాపీగా ఉండు, నీకు ఏ పనైనా ఆ డబ్బుతో అయిపోతుందని, ఈ దినాలన్నీ కూడా ఇలాగే ఉంటాయని, ఇలాగే సాఫీగా ఉంటుంది అనుకున్నావు. నువ్వు కళ్ళు తెరవలేదు, ఆత్మీయ నేత్రాలు తెరవలేదు. అసలు నేను పుట్టించిన వారు ఎందుకు ఈ లోకానికి వచ్చావు? మరలా తిరుగు ప్రయాణం ఎక్కడికి వెళ్ళబోతుంది ఆత్మ? ఈ తిరుగు ప్రయాణం వలన దానికి సంబంధించిన ఆలోచన విధానాన్నే నువ్వు చేయలేదు. తిరుగు ప్రయాణం ఒకటి ఉందనే సత్యం చాలామందికి అవగాహన అవ్వటం లేదు. ఎందుకు తెలుసా? వారికి సత్యం తెలియదు. ఈరోజున దేవదేవుడు ఒక సత్యాన్ని మనతో బయలుపరచబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సత్యాన్ని కథారూపంలో దేవుడు చెప్తున్నాడు. అయ్యా, నీవు భూలోకంలో ఉన్నప్పుడు నీకు ఇష్టమైనట్టుగా ఈ శరీరాన్ని ఎంతగానో సుఖపెట్టావు. ఆత్మ గురించి నువ్వేం చేయలేదు, అసలు ఆలోచన చేయలేదు. దానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నావు. ఇక్కడ నీ జీవిత దినములన్నీ నువ్వు ఎలాగున్నావు? సుఖముగా, నీకు ఇష్టమైనట్టు, మనకిష్టమైనట్టు చేయడానికి మనకు కుదరదు. చాలామంది ఏం చేస్తుంటారంటే, కొంచెం ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్, డబ్బున్న వాళ్ళు, పరపతి ఉన్నవాళ్ళు, పలుకుబడి ఉన్న వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. వారికి తెలియదు ఒక అంతం ఉంటుంది, ఒకరోజు స్విచ్ ఆగిపోద్ది, మనం పోతాము అనుకుంటారు. కానీ ఎక్కడ పోతాము, వారికి అడ్రస్ లేదనుకుంటారు. అడ్రస్ చెప్పింది ఏదంటే బైబిల్. దేవునికి స్తోత్రం కలను గాక. ఈ బైబిల్లో అద్భుతమైన మన జీవిత దినములను ఎలాగ డిజైన్ చేయాలో, మన జీవిత దినాల యొక్క ప్రణాళిక ఎలా సిద్ధం చేసుకోవాలో, మన జీవిత ప్రయాణాన్ని ఎలాగో ముందుకు నడిపించాలో ఒక అద్భుతమైనటువంటి పథకము, ఒక అద్భుతమైన ప్లాను దేవుడు సిద్ధపరిచి ద్వితీయోపదేశకాండం రాశాడు. ఆ మాటలు ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము త్వరగా 9వ మాట. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కనులారా చూచిన వాటిని నీ జీవితకాలమంతయు నీ హృదయములో నుండి తొలగిపోకున్నట్లును నీ మనస్సును జాగ్రత్తగా కాపాడుకునుము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు చెబుతున్న మాటలు, దేవుడు ఏ మాటలైతే చెబుతున్నాడో ఆ మాటలు నువ్వేం చేయాలట? హృదయంలో పెట్టుకో. ఫస్ట్ హృదయంలో పెట్టుకుని నీ మనస్సును ఏం చేయాలట? బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందుకే ఇందాక మన చిన్నయ్య గారు చెప్తున్నారు, ఏదయ్యా భక్తి అంటే ఏంటంటే వేషం కాదు, ముందు ఏం మారాలని చెప్పారు చెప్పాలి. ఏం మారాలని చెప్పారు? ప్రస్తుకుంటా హృదయం క్లీన్ అయిపోవాలి. చాలామంది చేస్తుంటారంటే పై పై మరుగులు భక్తి చెప్తుంటారు. మేము చాలాసార్లు చెప్పాను ఈ మాట, నువ్వు వస్తువులు తీసేసినా, తెల్ల బట్టలు వేసేసుకున్నా, పైకి దేవదూతలా కనబడినా, నీ హృదయం నల్లగా ఉంటే మట్టుకి అసలు దేవుడు దాన్ని అంగీకరించడు. ఫస్ట్ దేవుడు వేషం చూడడు. దేవుడు ఏం చూస్తారండి? హృదయం. ఫస్ట్ ఇది క్లీన్ అవ్వాలి, ఇది క్లీన్గా ఉండాలి. ముందు నీ హృదయమును నువ్వేం చేయి, జాగ్రత్తగా నువ్వేం చేయాలి, కాపాడుకున్నాము. అంటే హృదయాన్ని దొంగిలించి వాడు ఉన్నాడన్నమాట. కాపాడుకోవడం అంటే బంగారు వస్తువుని ఏం చేయాలండి? కాపాడుకోవాలి. ఎలా పెడితే అలాగా సరిగా ఊడి లూజ్లో పెట్టేసుకుని ప్రాంక్షణం కలిపోయానుకోండి, అదేమొద్ది జారిపోద్ది. నువ్వు కాపాడుకోలేదు, 100,000 రూపాయల వస్తువు పడిపోద్ది. మళ్ళీ అడిగితే ఎవరిని ఇస్తారండి? ఎవరెవరో కాపాడుకోవాలి. అంటే మనస్సును దోచుకునేవాడు కూడా ఒకడున్నాడు ఈ లోకంలో. నీ మనస్సును పాడు చేస్తాడు వాడు, నీ మనస్సును చెడగొడతాడు. ఆ రీతిగా నిన్ను వాడు వైపుకు ఆకర్షణ తీసుకుని వెళ్ళిపోయి వాడు పాతాళం తీసిపోతాడు. కనుక నువ్వేం చేయాలంటే దేవుని మాటను నీ హృదయములో ఏం చేసుకోవాలి? భద్రపరుచుకో, దాన్ని కాపాడుకో జాగ్రత్తగా. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాడు చూడండి, యోహాను శుభవార్త 5వ అధ్యాయము 26వ వచనాన్ని. ఇది మీరందరూ కూడా హృదయంలో భద్రం చేసుకోండి. ఎంత చక్కని మాటను దేవుడు వ్రాసి ఉన్నాడు. యోహాను శుభవార్త 5:26. నా మాట అన్నట్టు చూడండి, 26 లేదా 5:26 అనుకుంటా. త్వరగా యోహాను అది ఆవిడ నా మాట విని. అమ్మ అందరు కూడా ఎవరి మాట వింటున్నారు? ఇప్పుడు మీరు దేవుని మాట వింటున్నారు. నా మాట విని నేను పంపిన వాణ్ణి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నన్ను పంపిన వాణ్ణి యందు నా మాట ఎవరైతే వింటారో ఆ విన్న వాళ్ళందరూ కూడా నిత్య జీవాన్ని కలిగిన వారు. అంత మాత్రమేనా? ఏమన్నాడండి కిందకింకా?
వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి ఎంత సులువండి. ఏం చెప్తున్నాడు యేసుప్రభు చాలని అనుకుంటుంటాను. యేసుప్రభు తన మాట వినమన్నాడు, కొన్ని ఆజ్ఞలు కొన్ని కట్టడలు ఇచ్చాడంతే. ఆయన ఏమిచ్చాడండి? కొన్ని ఆజ్ఞలు కొన్ని కట్టడలు ఇచ్చాడు. ఎందుకు దేవుడు ఆజ్ఞలు కట్టడలు ఇచ్చాడు? ఆజ్ఞ అంటే కమాండ్. ఉదాహరణకి ఆజ్ఞాపించడం అన్నా కట్టడం అన్నా మనందరికీ ఇష్టం ఉండదు. రకంగా చెప్పాలంటే మేనేజర్ సోషల్ యానిమల్ అంటాడు. మనిషి జంతువులకి ఏముండవు బాబు, వాళ్ళకి ఏం తెలియదు. వాటికి ఏది బాగుందో ఏది బాగోలేదో, ఏది తినాలో ఏది తినకూడదో, దేని మీద దూకేస్తూ ఉంటాయి, ఎక్కడ పడితే అక్కడ పోతూ ఉంటాయి. వాటికి వాయు వరుసలు కూడా ఏమి కూడా ఉండవు. ఇలాగ ఉండాలని మనిషి కోరుకుంటాడు. కాస్త పచ్చిగా చెప్పాలంటే మనుషులకి కట్టడలు ఆజ్ఞలు లేకపోతే, ఒకసారి మీరు సమాజాన్ని ఊహించండి, కట్టడలు లేవు ఆజ్ఞలు లేవు, ఎవళ్ళు ఇష్టం వచ్చినట్టు అలా ఉండొచ్చాయా అని దండరేశారు. ఇందుమూలంగా తెలియజేయమంది ఏమనగా, కిరణంపూడి వారందరూ కూడా 2 రోజులు ఎవరు ఇష్టం వచ్చినట్టు అలా ఉండొచ్చు, ఏ కేసు లేదు, ఏ గొడవ లేదంటే పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేస్తారు, చిన్నవాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు ఇష్టం కొట్టేస్తారు, దోసేస్తారు, పట్టుకుపోతారు, ఇంకా ఏమైనా చేస్తారు, ఎన్నైనా చేస్తారు. దానికి ఏమి లేదు, ఓ పాడు దెబ్బ, రే పద్ధతి పాడు లేదేట్రా, ఇదేట్రా నువ్వు ఇలా ఇలా తయారయ్యావు, ఓ పద్ధతి ఉంది కదా, ఓ క్రమం ఉంది కదా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇవన్నీ తీసేసి మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అంటే హై స్కూల్లో ఉన్న బాయ్స్ అందరూ ఏం చేస్తారు, మొత్తం నాశనం, సర్వనాశనం అయిపోతుంది. ఒకసారి ఊహించండి ఎలా ఉంటుంది. అందుకని ప్రతి మనిషికి ఏం కావాలి, ఒక పద్ధతి, ఒక కట్టడ, ఒక ఆజ్ఞ కావాలి. అలా ఉంటేనే రైలు బండి దేని మీద నడాలండి, ఆ పట్ట మీద నడాలి. పట్ట మీద నడలేదనుకోండి రైలు బండి ఏమైపోద్ది, తిరగబడిపోద్ది. సమాజానికి ఒక కట్టడ లేకపోతే, సమాజానికి ఒక ఆజ్ఞ ఇవ్వకపోతే, సమాజం నుండి ప్రజలందరూ కూడా చెడిపోతారు, పడిపోతారు, నాశనమైపోతారు, వ్యాధిగ్రస్తులైపోతారు, ఒకరినొకరు దోచుకుంటారు, ఒకరినొకరు చంపుకుంటారు, ఒకరినొకరు పాడు చేసుకుంటారు. పద్ధతి రీతి లేకపోతే, భయము భక్తి లేకపోతే, ఇష్టానుసారంగా జంతువుల కంటే హీనంగా తయారైపోతారని ప్రభువు ఆలోచించిన వాడే. ఈ సమాజానికి దేవుడు ఏమిచ్చాడటండి, కట్టడలు ఆజ్ఞలు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎంత మంచి దేవుడు అండి, ఎంత మంచి దేవుడో తెలుసండి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, ఈయన ఈయన నమ్ముకోవడం ద్వారా, ఈయన దగ్గర రావడం ద్వారా, మన జీవితాన్ని ఈయనకి అప్పగించడం ద్వారా మన దేవుడు మన యొక్క జీవితాన్ని ఎలా డిజైన్ చేస్తున్నాడంటే, 7వ వచనం చదువు తల్లి, 7వ వచనము 4:19 పట్టుకోండి. ద్వితీయోపదేశకాండము 4:7-7 వచనము యాల ఎనగా, ఇదందరూ కూడా హృదయం, మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడెల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు. మరి ఏ దేవుడు ఎవరికి సమీపముగా ఉన్నాడు ఏంటి, మనం ప్రార్థించినప్పుడల్లా కూడా ఆయన కాపాడుతున్నాడు కదా. మనము ప్రార్థించినప్పుడల్లా మనకు సమీపంగా ఉన్నాడు మన దేవుడు, మన ప్రార్థన వింటున్నాడు. మరి ఎవరికి ఏ దేవుడు సమీపంగా ఉన్నాడు చెప్పండి, ఇలాంటి దేవుడు ఎక్కడైనా ఉన్నాడా? మనం ప్రార్థన చేస్తున్నాం, పలానాది కావాలి ప్రభువా, పలానా జరగాలి నాయన, పలానా చోటకు వెళుతున్నాను నాయన, పలానా ఆలోచన నేను కలిగి ఉన్నాను ప్రభువా, ఇది అవసరాల బాక్సులో రాసి వేస్తున్నాను, పలానా కార్యం జరగాలని. చాలా కార్యాలను దేవుడు ఏం చేస్తున్నాడండి, జరిగిస్తూనే ఉన్నాడు. నీ రోజున నువ్వు సజీవుడుగా దేవుని మందిరంలో ఉన్నావంటే కారణము ఆయన అనుమతే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము ప్రార్థించినప్పుడల్లా మనకి సమీపంగా ఉన్నట్టు, మరి ఏ దేవుడు ఎవరికి సమీపంగా, ఎవరు ఏ దేవుడు ఉన్నాడండి, ఏ దేవుడు ఎవరు మరో వింటున్నాడు. అలా వెళ్తుంటే అన్నీ చిన్న యాక్సిడెంట్ అయ్యి పడిపోయి చచ్చిపోతున్నారు, ఇంత అలాగా గ్యారంటీ లేకుండా ఉన్నారు. బయటికి వెళ్ళిన వారు మరలా తిరిగి వస్తారనే పరిస్థితి కనపడడం లేదు. చిన్న చిన్న విషయాలకి ఆత్మహత్యలు చేసుకుని చనిపోతున్నారు. ఆడవాళ్ళు, మగవాళ్ళు అప్పులు బాధపడలేక పిల్లల మాట వింటలేదని, భార్య మాట వింటలేదని, భార్య దారి తప్పిందని, బిడ్డలు దారి తప్పారని, ఎన్నెన్నో చిన్న చిన్న కారణాలు, చిన్న చిన్న కారణాలు. ఒక తండ్రి అయితే పిల్లలిద్దరు కూడా యవన ప్రాయానికి వచ్చారు, వాళ్ళిద్దరు కూడా ఫోన్ చూసుకుంటున్నారు, మాట వింటలేదని ఆ గదిలోకి వెళ్ళి ఉరేసుకుని చచ్చిపోయాడు. పిల్లలిద్దరు ఏం చూసుకుంటున్నారని ఫోన్ చూసుకుంటే, అంత చిన్న కారణాలు, చిన్న చిన్న కారణాలకే చనిపోతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న ఈ తరుణంలో దేవాది దేవుని కృప, ఆయన అపారమైన ప్రేమ మన మీద ఉండి, మనం చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటూ, మనకి సమీపముగా ఉన్న దేవుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాన్ని డిజైన్ చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉన్నాడట, మనకి సమీపముగానే మనల్ని వెంబడిస్తున్నాడు. ఎప్పుడైతే నీ జీవితాన్ని మందిరములో అలుముకుంటావో,
మందిరముతో అనుబంధాన్ని కలిగి ఉంటావో, సన్నిధి సహవాసంలో కలిగి ఉంటావో, అప్పుడు దేవుడు నీకు ఎలా ఉంటాడు తెలుసా? సమీపముగా ఉంటాడు. దేవునికి స్తోత్రం కలను గాక. ఎన్ని ప్రమాదాలు చెప్తున్నారండి మన సంఘంలో. ఇందాక ఎస్తిరణి గారు చెప్తున్నారు రెండు ప్రమాదాలు. ఒకటి కరెంటు ప్రమాదం, రెండవది కరెంటు ప్రమాదంలో జరిగితే అన్నీ పోతున్నారు పైకి, ఇంక తిరుగులేదు. దేవుడు ఎంత భద్రతనిస్తున్నాడు, కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నారే. వేల కిలోమీటర్ల ప్రయాణంలో వేగ 70, 100 కాదు, 100, 120 ప్రయాణాలు. వ్యాన 120 ప్రయాణం చేస్తాడట చెప్తున్నాడు ఆయన ఒక ఆయన. అలాంటి ప్రయాణంలో ఎవరు కాపుతున్నారు మీకు? ఎవరండి? ఏం జరిగినా ఏం జరుగుతుంది? అప్పీల్ ఉండదు. ఎంత గొప్ప దేవుడు, ఎంత సమీపంగా ఉన్నాడు. మనము ప్రార్థించినప్పుడల్లా మనకి సమీపంగా ఉన్నట్టు మరి ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉన్నాడు? ఎవరికి సమీపంగా ఉన్నాడండి ఇలాంటి దేవుడు? మన జీవితాన్ని డిజైన్ చేస్తున్నాడు. రెండవది, రెండవ మాట త్వరగా చదవండి, 6వ వచనము. ఈ కట్టడలన్నీ మీరు గైకొని అనుసరింపవలను. ఏం బాబు, ఆయన కట్టడలైనా తప్పిచ్చాడా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవయ్యా, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ పొరుగువాన్ని ఏది కూడా నీవు ఆశించవద్దు. నీ పరిశుద్ధ దినమైనటువంటి విశ్రాంతి దినాన్ని నువ్వేం చేయి, ఘనముగా ఆచరించు. దొంగిలించవద్దు, నరహత్య చేయవద్దు, విభిచరింపవద్దు. నీ పొరుగువాన్ని ఏది కూడా నువ్వు ఆశింపవద్దు. నీ దేవుడైన యెహోవాను నువ్వేం చేయి, నీ పూర్ణాత్మతోనూ నీ పూర్ణ బలముతోనూ నువ్వు ఘనపరచవయ్యా. ఇయ్యే కదా, ఏమండి పెద్ద కష్టం ఏంటండి? ఏమన్నా డబ్బులు ఖర్చు అయిపోతుందా మీకు? ఇవి అనుసరిస్తే ఏం కలుగుద్దట? దేవుడు ఏమిస్తారు తెలుసండి? జ్ఞానము. దేవునికి స్తోత్రం కలను గాక. ఏమిస్తారటండి? చదవండి ఆ మాట. వాటిని గూర్చి విను, జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము. దేవునికి స్తోత్రం కలను గాక. ప్రతి ఆదివారము దేవుని మందిరంలోకి వచ్చి వాక్యం వినడం ద్వారా ఏంటయ్యా లాభం అంటే, ఒక అద్భుతమైన జ్ఞానాన్ని పొందుకుంటున్నాం మనందరం కూడా. ఈ జ్ఞానము మిగిలినటువంటి గ్రంథాల్లో లేదు, మిగిలిన గ్రంథాల్లో లేదు. మిగిలిన గ్రంథాలు ఇవి వ్యక్తిగతంగా నీతో మాట్లాడు. ఆ గ్రంథాల్లో ఒక అద్భుతమైన కథ ఉంటుంది, ఒక ఫ్యామిలీ కథ ఉంటుంది, ఒక అన్నదమ్ముల స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీని చెప్తూ ఉంటాడు అంతే. కానీ ఇందులో అలా కాదే. నీ జీవితాన్ని ఎలా కట్టుకోవాలో, నీ బ్రతుకును ఎలా దిద్దుకోవాలో, నీ చూపు ఎలా ఉండాలో, నీ మాట ఎలాగుండాలో, నీ ఆలోచన విధానం ఎలాగుండాలో, నీ నడక ఎలాగుండాలో, నీ అడుగు ఎక్కడ పడాలో అన్ని వివరంగా తెలియజేస్తున్న అద్భుతమైన గ్రంథం ఏమైనా ఉంటే అది ప్రపంచంలో అద్భుతమైన పరిశుద్ధ గ్రంథమే. పరిశుద్ధ గ్రంథం నిన్ను సరైన దారిలో నడిపిస్తూ ఉంటుంది. అదే మీకు జ్ఞానం. ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారము ఈ జ్ఞానాన్ని మనకి దేవుడు బోధిస్తూ ఉన్నాడు. ఇప్పుడో చెప్పాడు ఈ ఆజ్ఞలన్నీ. ఎందుకో తెలుసా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు నాన్న. మన బిడ్డలకి ఒరే తీపెక్కు తినకరా, వాడు తినడం మనకి ఇష్టమే, ఒరే తీపెక్కు తినకరా, మళ్ళీ నీకు ఏం చేస్తుంది, పైచ్యం చేస్తుంది, అప్పుడప్పుడు నువ్వు కారం కూడా తినాలరా అని వాడికి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటావు. ఎందుకు? ప్రేమ లేక చెప్పండి, ప్రేమ లేక చెప్పండి. వాడంటే అపారమైన ప్రేమ మన దేవుడికి, మనకు అపారమైన ప్రేమ. కానీ కొన్ని కట్టడలు, కొన్ని ఆజ్ఞలు అన్నీ కూడా మన మేలు కొరకే ఇచ్చాడు ఆయన. ఎందుకు తెలుసా? ఇదిగో ఇవన్నీ కూడా మీకు జ్ఞానం కలిగిస్తుందిరా. మీకు జ్ఞానం ఉన్నందులో జ్ఞానాన్ని దాచాను, ఆ జ్ఞానవంతంగా నా మాటలు వింటే చక్కగా మీ మార్గాలు, మీ జీవిత దినాలను ఎలా చేసుకుంటారంటే తిన్నగా నా దారిలోకి మీరు తిన్నగా వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలను గాక. అంత మాత్రమే జ్ఞానం ఒకటే కాదు, వివేకము. 6వ వచనం చదువు తల్లి. అదే మీకు వివేకము. అబ్బా ఆగండి. జ్ఞానం వేరు చెప్పండి, జ్ఞానం వేరు, వివేకం వేరు. వివేకం అంటే ఏంటి తెలుసండి? జ్ఞానం అంటే తెలుసుకున్నట ద్వారా లేదా ఎవరైనా చెప్పుట ద్వారా పొందేది జ్ఞానం. ఆ జ్ఞానాన్ని నువ్వు ఎగ్జిక్యూట్ చేయడం అనేది వివేకం. ఇక్కడ పొందిన జ్ఞానాన్ని నువ్వేం చేయాలి? లోకంలోకి వెళ్ళిన తర్వాత దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అక్కడ వాడాలి. ఇప్పుడు ప్రాసెస్ నేర్చాం, ఒక డ్రైవింగ్ నేర్పించాను, ఇలా ఇలా స్విచ్ ఏం చేయాలి బాబు, ఇలాగ డ్రైవింగ్ ఎలా పట్టు కూర్చోవాలి, ఇలా నడపాలి, దీనికి ఇలాగ క్లచ్చు, ఇది బ్రేకు, ఇది ఇది యాక్సిలేటర్ అని చెప్పాం. చెప్పిన తర్వాత అతను ఏం చేయాలి? ట్రాఫిక్ లెక్కలకి వెళ్ళి ఏం చేయాలి బాబు? జాగ్రత్తగా నడిపితే దాన్ని ఏమంటారు? వివేకం. ఇంప్లిమెంటేషన్ ఇస్ వివేకం. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఎప్పుడైతే ఇక్కడ జ్ఞానాన్ని పొందావో, నువ్వు లోకంలోకి వెళ్ళిన తర్వాత అజ్ఞానిలాగా అయ్యయ్యో తెలియక ఎలా జరిగిపోయిందండి, అజ్ఞానం కలిసేసేనండి, బుర్రగొక్కోవడం కాదు.
బయటికెళ్ళిన తర్వాత లోకంలోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా లోకస్తులు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మాటలు వారి మాటలు వేరుగా ఉండాలి. ఏంటండి జ్ఞానం? నేను ఏదో చెప్తుంటే నా మనసు అప్పుడే తెలిసేసుకున్నాడినా? అప్పుడు నా మనసు ఏంటో అర్థమైపోయింది. ఎవడైనా మోసంగా మాట్లాడుతుంటే వాడిని పసిగట్టాలి మనం, అలా వాసన చూసి పట్టాలి. ఆ జ్ఞానం ఎందులో వస్తుంది? ఇందులోంచే. వాడు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు, ఏ ఐడియాతో మాట్లాడుతున్నాడు, మనం బురిడి కొట్టించడానికి మాట్లాడుతున్నాడా, మనల్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నాడా, మనల్ని ముగ్గులోకి దింపనాక మాట్లాడుతున్నాడా, లేదా మనం బ్రతుకును చెడిపోయినాక మాట్లాడుతున్నాడని వివేచన నీకు వచ్చేస్తుంది ఈ జ్ఞానాన్ని పొందితే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వివేకం ఇందులోనే ఉంది. దేవుని ఆజ్ఞలు, దేవుని కట్టడలు, గైకునుడి ద్వారా నీకేం కలుగుతుందండి? జ్ఞానము, వివేకం. ఒకవేళ అది నీకు తెలియకపోతే ప్రభు సన్నిధిలో మోకరించి, ప్రభువా నాకు ఆ జ్ఞానాన్ని అనుగ్రహించని, నువ్వు మోకరించి ప్రభువుని అడగాలి. అడిగితే ఖచ్చితంగా ఏం చేస్తాడండి? ఇచ్చేస్తాడు. ఇంకొక మాట 8:8 వచనము ఒకసారి సహాయం చేయండి. నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతటిలో నీతి విధులను గల గొప్ప జనమే. ఏంటి ఇలాంటి మాటలు కలిగిన గొప్ప జనం ఏది అని దేవుడు అడుగుతున్నాడు. నేను ఇంతటి అద్భుతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ధర్మశాస్త్ర గ్రంథాలను ఇచ్చాను, ఇలాంటి ధర్మశాస్త్ర గ్రంథాన్ని, కట్టడలను, విధులను పొందినటువంటి జనం ఏది ఈ ప్రపంచంలో? ప్రపంచంలో క్రైస్తవులుగా జీవించడం అనేది గొప్ప ధన్యత. యెహోవా తమ కొడుకే దేవుడు కాగల జనులు ధన్యులు. ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఏదైనా అశుభం జరిగిందనుకోండి, బయట ప్రపంచంలో ఏం చేస్తారంటే, అమ్మ పోయిన గడిలు మంచి కాదు, మరి మీ ఇంటికి ఏం చేయాలి, శాంతి చేయాలంటే 100,000 రూపాయలు పైన అయిపోద్ది, నేను వచ్చి నేను అన్ని జల్లుతాను, ఒక ఆవునో గేదెనో ఇచ్చేయాలి అని 4 పెడతాడు. వాళ్ళ పరిస్థితి ఎలాంటిదంటే 10,000 రూపాయలు తెచ్చుకోలేరు. 10,000 రూపాయలు తెచ్చుకోవడానికి ఏం పెడతారండి పుల్ల? 150,000 పెడతారు పుల్ల. పెట్టే కానీ పాపం అల్లిపోయి ఏం చేస్తారంటే అప్పో సపో చేసి ఎలాగోలాగ అంత అది పోయిందనుకుంటారు వాళ్ళు. బయటంతా కూడా ఇంత జ్ఞానం లేదు. బయటందరూ కూడా బయట వ్యవహారాలన్నీ కూడా ఇలా డబ్బుతో ముడిపెట్టి, డబ్బుతో జనం మీద ఉన్న రక్తాన్ని త్రాగే వ్యవహారాలు ఉన్నాయి తప్ప, ఇలాంటి దేవుడు, ఆదరించే దేవుడు, ప్రేమించే దేవుడు, ఒక కీడును మేలుగా మార్చే దేవుడు, ఒక కీడు జరిగినప్పుడు దాన్ని మేలుగా ప్రార్థించి మార్చే దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇలాంటి ధర్మశాస్త్ర గ్రంథం అండర్లైన్ చేసుకోండి ఈ మాటను త్వర త్వరగా. 8వ వచనంలో మరొకసారి చదవమ్మా. కట్టడలను, నీతి విధులను గల గొప్ప జనమేది? ఏ జనానికి దేవుడు ఇచ్చాడండి ఇలాంటి వాక్యము? ఈ వాక్యం మనకు వచ్చింది కాబట్టి మన అదృష్టవంతులం. దేవునికి స్తోత్రం కలనుగాక. దేవుడు మనకి వెండి బంగారాలు ఇచ్చేయడని సంతోషం కాదు. అందుకని పేతురు భక్తులు అంటున్నాడు, పేతురు యోహానులు, వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినది నీకు ఇస్తున్నాము, నజరేయుడని యేసు నామములో లే. యేసు నామం ఇచ్చాడంతే, యేసు వాక్యం మనకిచ్చాడు. దీంతో మనం బతికేస్తామంటే ఇది చాలు. మన జీవిత దినములన్నీ ఈ వాక్యముతో మనం ఏం చేయాలండి? బ్రతకాలి. దీనితోనే మనం ప్రయాణం చేయాలి. ఇక అన్నీ మన వెనకాల ప్రయాణం చేస్తాయి. ఇది అట్టుకుని మనం పోయామనుకోండి, పాపం భార్య ఎక్కువ టీవీ చూస్తుందని ఏం చేశారట? రిమోట్ అట్టిపోయాడట. ఏమట్టిపోయాడండి? రిమోట్ అట్టిపోయాడు. మరి ఒక ఛానల్ ఎలా చూస్తుంది? అత్మా నాడు వెళ్ళి నొక్కాలంటే ఇబ్బందితో కొన్ని వ్యవహారం. రిమోట్ అట్టిపోతే ఏమవుద్ది? ఇంకా ఫోన్ చేసింది, ఫోన్ చేస్తే నేను పలానా చోటను వచ్చాము ఇటు అనుమానంగా అడిగాడు. మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం కూడా పట్టుకున్నామో ఇంక అన్ని ఆశీర్వాదాలన్నీ కూడా మన వెనకాల ఏం చేస్తాయండి? ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలను కాక. మన జీవిత దినములన్నీ దేవుని యొక్క వాక్యముతో మనం హత్తుకుని ఉండాలి. 4వ వచనంలో ఉంటుంది, మీ దేవుడు యెహోవాను మీరు హత్తుకుని మీరందరూ నేటి వరకును సజీవులై ఉన్న ఒత్తుకుని అత్తుకోవాలంతే, అలా పట్టుకోవాలంతే. నాకు నువ్వే కావాలి నాయన, ఇంకేమీ లేదు. నీ మాట కాలయ్యా, అందుకే రాశాడు, నీ మాట చాలయ్యా, నీ మాట చాలు ప్రభువా, నాకేం అక్కర్లేదు. ఇవి నేర్చుకున్న ఈ మాటలు మీకు ఎవరికి చెప్పాలంటే పిల్లలకు చెప్పాలి. దేవునికి స్తోత్రం కలను కాక. ఆ మాట అంటాడు, చదవండి 9:10 వచనములో 10వ వచనం చదువు ముగిద్దాం త్వర త్వరగా. బ్రతుకు దినములన్నీ నాకు భయపడ నేర్చుకుని
తమ పిల్లలకు నేర్పినట్లు వారికి నా మాటలు వినిపించదనని ఆయన నాతో చెప్పిన దినము గురించి నాకు తెలుపుము. దేవునికి స్తోత్రము. దేవుని యడ ఎల్లప్పుడూ భయభక్తులు కలిగి ఉండాలి. మనము నేర్చుకున్న సంగతులన్నీ మన పిల్లలకి ఏం చేయాలండి? వాళ్ళకేం తెలిసినండి, ఇంకా వయసు రాలేదని చిన్నపిల్ల అనుకో. చిన్నపిల్లప్పుడే బాల్య దినములందే వారికి మనం ఏం చేయాలి? ప్రభు మాటలు ఏం చేయాలండి? నేర్పిస్తూ, బాసికలవలే కడుతూ, వారి నోట వెంట ఉచ్చారణ చేస్తూ నువ్వు పెంచినప్పుడు, పెద్దవారైనప్పుడు దీని నుంచి వారు ఏం చేయాలంటే తొలగిపోరు. ఇలాంటి సమీపంగా ఉన్న దేవుడు ఎక్కడున్నాడు? ఇలాంటి వాక్యాలు ఇచ్చిన జనమేది? ఇలాంటి వాక్యాలతో, ఇలా సమీపంగా ఉన్న దేవునితో మన జీవిత దినములను ఏం చేద్దామండి? ఆయనతో కట్టుకుందాము, దేవుని ఆశీర్వాదాలు పొందుదాము. అందరూ తల వంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల మా పరలోకపు తండ్రి, ఈ రోజున మా జీవిత దినములన్నీ ఏ రీతిగా ఉన్నాయో మేము నేర్చుకుంటున్నాం ప్రభువా. ఇదిగో తన జీవిత దినములన్నీ ప్రభువా. ఆ యొక్క ధనవంతుడైతే సుఖపడ్డాడు దావీదైతే, నా జీవిత దినములన్నీ దేవుని మందిరములో నివసింపగోర్చున్నానని తెలియజేస్తున్నాడు ప్రభువా. నీ కృపాబాహుళ్యములో నీ బిడ్డలను పెంచండి. వారి బ్రతుకు దినములన్నీ నీ సన్నిధితో, నీ మందిరముతో ప్రభువా, నీ వాక్యముతో, నీ మాటలతో